గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ అంటే చూద్దాం. ఈ మూవీ చూసిన తర్వాత అసలు గీతాంజలి ఎందుకు వచ్చింది అనిపించింది, అలా ఉంది మరి మూవీ. ఇంకా మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే కొత్త స్టోరీ కాదు, ఇలాంటి స్టోరీ మనం ప్రతి హర్రర్ మూవీలో చూస్తాం. అదే ఈ మూవీ స్టోరీ కూడా, వీళ్ళు షూటింగ్ తీయడానికి ఒక మహల్కి వెళ్తారు, అక్కడ దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాల వల్ల వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి, ఆ దయ్యాలకు వీళ్ళకు సంబంధం ఏంటి అనేది మూవీ స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ, అంటే కామెడీ కూడా అంత బీభత్సంగా ఏం లేదు, బట్ సునీల్ కామెడీ సత్య కామెడీ అయితే కొంచెం బాగా అనిపించింది. మళ్ళీ కామెడీ కూడా అక్కడక్కడ వచ్చిపోతే బాగుంటుంది, కానీ కామెడీని ఫస్ట్ ఆఫ్ అంతా చూడాలంటే చిరాకు వస్తుంది కదా. మళ్ళీ ఆ కామెడీ కూడా బాగుందా అంటే సునీల్ సత్య కామెడీ తప్ప మిగతాదంతా పరమ రొటీన్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ అవే రొటీన్ కామెడీ సీన్స్ అయితే పెట్టేశారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ అవే కామెడీ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం మొత్తం ఇదే ఉంటుంది, స్టోరీ అయితే ముందుకెళ్ళదు. ఇదైతే మూవీలో బిగ్ మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఇంకా సినీ ఇండస్ట్రీ బాధలు ఎలా ఉంటాయని చూపించారు, అదైతే కొంచెం బాగానే అనిపించింది. కానీ మూవీలో కంటెంట్ అయితే నాకు ఎక్కువ అనిపించలేదు. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వచ్చి ఇంటర్వెల్ వస్తుంది, ఇంటర్వెల్ వరకు మూవీ అదేదో కొంచెం కామెడీతో క్యారెక్టర్స్ ఎంట్రీతో బాగానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక దయ్యాలు వస్తే అమ్మని ఫస్ట్ హాఫ్ లో కామెడీ అంతా నవ్వలేదు, కానీ దయ్యాలను చూసి మాత్రం మామూలుగా నవ్వలేదు. అంటే ఆ సీన్ కామెడీ సీన్ ఏం కాదు, హర్రర్ సీన్, హర్రర్ బీజం కూడా ఉంటుంది, కానీ ఆ దయ్యాలను చూసే మనకైతే నవ్వొస్తుంది. ఎందుకంటే నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను, దయ్యాలను చూసి ఏదో కామెడీగా అనిపిస్తుంది, దయ్యాలని ఏమైనా కామెడీ చూసి పడేసారు అనుకున్నాను, అదే జరిగింది. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ కి వాళ్ళ మేకప్ కి అయితే భయం వేయడం పక్కన పెట్టి నవ్వొస్తుంది అనమాట. ఇంకా వాళ్ళతో రొటీన్ కామెడీ ప్రతి మూవీలో ఉన్నట్టు వాళ్ళకు ఫ్లాష్ బ్యాక్ అదే కామెడీ చూపించారు. క్లైమాక్స్ లో కొన్ని హర్రర్ సీన్స్ అయితే వస్తే అవే హర్రర్ సీన్స్ లాగా అనిపించాయి, ఇంకా మిగతాదంతా ఏమీ అనిపించలేదు. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా ఈ మూవీలో సునీల్ సత్య మాత్రం వేరే లెవెల్ వాళ్ళ కామెడీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ రోల్ కి అయితే వాళ్ళైతే న్యాయం చేశారు. ఇంకా ఈ గీతాంజలి మూవీలో మెయిన్ రీడ్ రోల్ అంజలి గురించి మాట్లాడుకుంటే తనైన హీరోయిన్ అనిపించింది. ఎందుకంటే తన మూవీలో నార్మల్ యాక్టర్స్ ఉంటారు చూడండి, అలాగే చేసింది. అంజలి రోల్ కైతే పెద్ద స్కోప్ ఉన్న రోల్ ఏం కాదు. ఇంకా మూవీ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఈ మూవీలో ప్లస్ల కంటే మైనస్ లు ఎక్కువ ఉన్నాయి. అంటే మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే డ్రాక్ చేశారు, దానివల్ల మూవీ అయితే కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా మొత్తానికి మూవీ అయితే జస్ట్ ఓకే అనిపించింది. మూవీలో హర్రర్ సీన్స్ కంటే కామెడీని కొంచెం బెటర్ గా అనిపించింది. మాకు హర్రర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, కామెడీ ఉంటే చాలా అనుకునే వాళ్ళైతే ఈ మూవీకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ రివ్యూ, రివ్యూ నస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.